హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే టూ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, బట్ రియాలిటీ ఏంటి, అసలు దీని వెనకాల ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి చివరి వరకు. ఏంటంటే ఫ్రెండ్స్, మన రామాలయంలో రీసెంట్గా అయితే జింక వచ్చింది, అంటే రీసెంట్గా కాదు చాలా డేస్ అయింది జింక వచ్చింది అని చెప్పి చాలామంది చెప్తూనే ఉంటారు కదా. ఇది రియల్ వీడియో అన్నమాట. యాక్చువల్లీ ఆ జింక అనేది తెల్లబండల దగ్గర ఉండింది. ఎర్లీ మార్నింగ్ ఒక మనిషి అయితే చూశారు, అది వాటర్కి అయితే వచ్చి అక్కడ తిరిగి వెళ్ళలేకపోయిందంట. ఆ తర్వాత కుక్కలు అలాంటివి చూసి దాన్ని కాళ్ళు అనేది బాగా డ్యామేజ్ చేసేసేసాయి, అంటే కొరికేసాయి అన్నమాట, కాలు ఇరిగిపోయింది. ఆ తర్వాత ఆ మనిషి చూసిన వెంటనే ఇంకో ఇద్దరు పిల్లకాయలను తీసుకొని ఆ జింకను రక్షిద్దామని చెప్పి ఊళ్ళోకి తీసుకొచ్చేసారు. ఊళ్ళోకి తీసుకురాగానే ఫ్రెండ్స్ తెల్లబండల కాడి నుంచి ఊళ్ళోకి తీసుకొచ్చారనమాట, అంటే తరుముకొచ్చారు. తరుముకొచ్చిన వెంటనే రామాలయంలోకి వెళ్ళిపోయింది. రామాలయంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఒక ప్రొటెక్షన్గా ఫీల్ అయిపోయి అక్కడే ఉండిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి కూడా రాలేదు. ఇంకా బయటకు వస్తే కుక్కలన్నీ బయట అలానే ఉండిపోయాయి, బ్లడ్ అనేది కూడా చాలా పోయింది. ఇంకా అక్కడ ఉన్న పూజారి వాళ్ళ వైఫ్ వచ్చి ఆ జింకకు పసుపు పూసి కట్టు కట్టింది. ఎర్లీ మార్నింగ్ జరిగిందనమాట, ఒక 6:30 to 7:30 లోపల జరిగిందనమాట. అప్పుడే కాల్ చేశారు, కానీ వాళ్ళు రావడం లేట్ అయిపోయిందనమాట. ఆఫీసర్స్, అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఒక 11:30కి 10:30కి అలా వచ్చారనమాట. వచ్చాక ఇంకా తీసుకెళ్ళిపోయారు బాగు చేపించి, ఆ తర్వాత ఫారెస్ట్లో వదిలేస్తారని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్.